ओम नमो हरे कृष्ण प्रभु जी। भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము 6వ స్కందము 11వ అధ్యాయంలో ఉన్నాము. 12 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు నుంచి మనము 13వ శ్లోకం చూద్దాం. ఇప్పటి వరకు కూడా వృత్తాసురుడికి ఇంద్రుడికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి వర్ణించడం అనేటువంటిది జరిగింది. దేవతలందరూ కూడా వృత్తాసురుడి మీద ఆక్రమించారు. సో దేవతలకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకి భయపడిపోయారు అసుర సైన్యం మొత్తం కూడా. భయపడినటువంటి అసుర సైన్యము ప్రాణాలు దక్కించుకోవడం కోసం వృత్తాసురుడిని వదిలేసి మరీ పారిపోవడం అనేటువంటిది జరిగింది. వృత్తాసురుడు పారిపోయినటువంటి తన అసురుల సైన్యం ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి కూడా వాళ్ళని దూషిస్తూ మాట్లాడటం అనేటువంటిది జరిగింది. మీరు చేస్తున్నటువంటి పని సరి అయినటువంటి పని కాదు, యుద్ధంలో వెన్ను చూపకూడదు, యుద్ధంలో మరణించినా కానీ మంచిదే కానీ వెన్ను చూపి పోవడం అనేటువంటిది మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళని దూషించడం అనేటువంటిది, మందలించడం అనేటువంటిది జరిగింది. అయినా సరే వాళ్ళు ఉండలేదు, పారిపోయారు. అప్పుడు కోపంతో వృత్తాసురుడు గర్జిస్తున్నారు, సింహంలా గర్జించారు. గర్జించినటువంటి గర్జనకి అందరూ కూడా మూర్చ పడిపోయారు, దేవతలు కూడా. అలా మూర్చ పడిపోయినటువంటి వాళ్ళ మీద ఒక మదపుటేనుగు ఏ విధంగా అయితే అడవిలో నడుస్తూ ఉంటే తన కాలి కింద వెదురు కొమ్మలు పడిపోయి ఎలా అయితే నలిగిపోతాయో ఆ విధంగా వృత్తాసురుడు నడుస్తూ ఉంటే అలా తన కాళ్ళ కింద పడి దేవతలందరూ కూడా చూర్ణమైపోతున్నారు. ఇది చూసినటువంటి ఇంద్రుడు తనకున్నటువంటి గదతోటి వృత్తాసురుడి మీదకి వేయటం అనేటువంటిది జరిగింది. వృత్తాసురుడు ఆ గదని ఎడం చేత్తో పట్టుకొని తిరిగి ఐరావతం యొక్క కుంభస్థలం మీద కొట్టడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే కుంభస్థలం మీద కొట్టేశారో ఐరావతం ఎంత దూరం వెనక్కి వెళ్ళిపోయిందని రాశారండి, 14 గజాల దూరం వెనక్కి వెళ్ళిపోయింది. 14 గజాలు వెనక్కి వెళ్ళిపోయి పడిపోయింది రక్తం కక్కుతూ. సో ఇంద్రుడు కూడా ఆ యొక్క ఐరావతం మీద నుంచి కింద పడిపోవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఇంద్రుడు కింద పడిపోయారో వెంటనే లేచి ఇంద్రుడు ఆ గజాన్ని అమృతం తాగి ఉన్నాడు కాబట్టి ఆ గజాన్ని అలా తాకగానే ఆ గజం మళ్ళీ నార్మల్గా అయిపోయింది. అంటే ఐరావతం నార్మల్గా అయిపోయింది. మళ్ళీ మళ్ళీ ఇద్దరు కూడా నార్మల్గా లేచి నుంచోవడం అనేటువంటిది జరిగింది. అంతవరకు మనము చూసాము. సో ఆ తర్వాత ఇంకా ఇప్పుడు యుద్ధాన్ని కంటిన్యూ అవుతుంది. సో కింద పడి ఉన్నాడు, ఆయుధం చేత పట్టుకొని లేడు కింద పడినప్పుడు. తరువాత ఇంద్రుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ వృత్తాసురుడు చంపాలి అనుకుంటే ఇంద్రుడి మీద ఆక్రమించి చంపేయచ్చు కూడా, కానీ ఆయన లేచిన దాకా ఆగారు వృత్తాసురుడు. సో ఆ తర్వాత ఇంకా ఏం జరిగిందో 13వ శ్లోకం నుంచి చూద్దాం. మంగతాయారు మదజీ సతం రూపేంద్రావహ కామ్యాయ రిపుం వజ్రాయుధం భ్రాతృ హణం విలోక్యా వజ్రాయుధం భాతృహణం విలోక్య స్మరంశ్చ తత్కర్మ నృశంసమంహ స్మరంశ్చ తత్కర్మ నృశంసమంహ శోకేన మోహేన హసన్ జఘాద శోకేన మోహేన హసన్ జగాద. హరే కృష్ణ ప్రభు, తన్నార్తు ప్రమాణం ప్రభుజీ. ప్రభుపాదులు వారి భావము, రాజా తన శత్రువు భాతృహంతకుడునకు ఇంద్రుడు యుద్ధవాంఛితుడై వజ్రాయుధములు చేబూని ఎదుట నిలబడడానికి కాంచిన వీరవృతాసురుడు అతడు ఎంత క్రూరముగా తన సోదరుని చంపించినో గుర్తు తెచ్చుకొనెను. ఇంద్రుని పాపకర్మములను తెలుసుకొని శోకమోహముతో విభ్రమణ గురి అయిన అతడు వ్యంగ్యముగా నవ్వుచూ ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, కింద పడి లేచినటువంటి ఇంద్రుడు వజ్రాయుధంతో పట్టుకొని నిలబడి ఉన్నారు వృత్తాసురుడి ఎదురుగా. సో ఆయన చూసి
చాలా కోపాన్ని ప్రదర్శించారు వృత్తాసురుడు. కోపాన్ని ప్రదర్శించినటువంటి వృత్తాసురుడు ఎందుకు కోపాన్ని ప్రదర్శించాడు అని అంటే, తన సోదరుడైనటువంటి విశ్వరూపుణ్ణి చంపేశారు. విశ్వరూపుణ్ణి చంపారు కాబట్టే వృత్తాసురుడు ఆవిర్భావం జరిగింది. వృత్తాసురుడు ఆవిర్భవించడానికి ముఖ్య కారణమే ఇంద్రుడితోటి శత్రుత్వం కోసం, ఇంద్రుణ్ణి చంపాలి అనేటువంటి ఉద్దేశంతో. కానీ అంటే ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి యుద్ధం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, తన సోదరుడు యొక్క రుణం తీర్చుకోవడం, ఒక సోదరుల రుణం తీర్చుకోవడం కోసం సోదరుణ్ణి చంపినటువంటి, సోదరుడికి శత్రువుగా మారినటువంటి ఇంద్రుణ్ణి చంపడం అనేటువంటిది ఆయన యొక్క ధర్మం అయిపోయింది. అందుకని చాలా కోపపడుతున్నాడు, తన సోదరుణ్ణి చంపేశారు అని చెప్పేసి. ఆ కోపంతో ఇప్పుడు వృత్తాసురుడు మాట్లాడుతున్నారు ఇంద్రుడితోటి. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడి నుంచి. శ్రీ వృత్త ఉవాచ సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దాని వృత్తము శ్రీ వృత్త శ్రీ వృత్ర ఉవాచ దిష్ట్యా భవాన్ మే సమవస్థితో రిపు. దిశ్య భవాన్ మే సమవస్థితో రిపు. యో బ్రహ్మ గురుః భ్రాతృః చ. ప్రియో బ్రహ్మ గురుః భ్రాతృః చ. దృష్ట్యానృణో అద్యా హమత హమసప్తమత్వయా. దృష్ట్యానృణో అద్య అద్య హమసత్తమత్వయా. మచ్చూల విభిన్న నదృశద్రుదాచిరాత్. మచ్చూల నిర్బన్న నదృశద్రుదాచిరాత్. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ వృత్రాసురుడు ఇట్లు పలికెను. బ్రాహ్మణ హంతకుడు, గురు హంతకుడు, నిజమునకు నా సోదరుని చంపినవాడు అదృష్టవశమున ఇప్పుడు శత్రువుగా ఎదుటనే నిలిచినాడు. ఓ తుచ్చుడా, పాషాణము వంటి నీ హృదయమును నా త్రిశూలంతో చీల్చినప్పుడు భ్రాతృణము తీరగలదు. ఓకే, ఈయన సోదరుడు బ్రాహ్మణుడు కూడా, సోదరుడు అసురుడు కాదు. ఈయన అసురుడు కానీ ఈయన సోదరుడు మాత్రం అసురుడు కాదు, బ్రాహ్మణుడు. పైగా ఆ బ్రాహ్మణుడు ఇంద్రుడికి గురువు కూడా. రెండు రకాల తప్పులు జరిగిపోయాయి ఇక్కడ. ఒకటి గురువును చంపినటువంటి హత్య, రెండవది బ్రాహ్మణుడు చంపినటువంటి హత్య. పాపం, రెండు రకాలుగా నువ్వు తప్పు చేశావు. ఒకవేళ నీ గురువు కాకపోయినా కానీ బ్రాహ్మణ హత్య చేసి ఉండకూడదు. బ్రాహ్మణ హత్య అనేటువంటిది క్షమించరానేటువంటి నేరం. ఇట్లా రెండు రకాలుగా కూడా నువ్వు హంతకుడివి, నువ్వు చేసినటువంటి పాపము, అలాంటి పాపాత్ముడు నాకు శత్రువు అవడం అనేటువంటిది నా అదృష్టం అని అనుకుంటారు. అంటే నేను ఒకవేళ చంపినా కానీ నాకు పాపం రాదు, ఎందుకంటే నువ్వు చంపబడడానికి అర్హుడు. శాస్త్రాల ప్రకారంగా ఎవరిని చంపొచ్చు అనేటువంటి దానికి ఒక నిబంధన ఉంది. ఎవరైతే గురువుని చంపారో, లేకపోతే ఎవరైతే గురు పత్నిని తన భార్యగా స్వీకరిస్తారో, అలా కొంత అంటే ఒకవేళ ఎవరైతే తల్లిని అగౌరవపరుస్తారో, ఎవరైతే ఇంటిని తగలబెడతారో, ఎవరైతే ఇతరుల ఆస్తిని కబ్జా చేసేస్తారో, దొంగిలిస్తారో, అలాంటి వాళ్ళని కొంతమందిని శాస్త్రం ప్రకారంగా చంపేయచ్చు అనేటువంటిది శాస్త్ర నిబంధన. అంటే ఇలాంటి తప్పులు చేసినటువంటి వ్యక్తులని చంపడము అనేటువంటిది తప్పు కాదు, అలా చంపచ్చు. కాబట్టి ఇక్కడ నీది పాషాణం లాంటి హృదయము, నీ హృదయాన్ని నా త్రిశూలంతో చీల్చితే తప్ప నా తమ్ముడు యొక్క రుణాన్ని, నా బ్రదర్, నా సోదరుడు యొక్క రుణాన్ని నేను తీర్చుకున్న వాడిని అవుతాను అని చెప్పేసి అంటున్నారు. తర్వాత గౌరీ మాతాజీ. యో నో అగ్రజస్యాత్మవిధో ద్విజాతే. యోనో అగ్రజసాత్మవిదో ద్విజాతే. గుణో గురోరసాపస్య చ దీక్షితస్య. గురోరపాపస్య చ దీక్షితస్య. విశ్రభ్య ఖడ్గేన శిరాంశ్య వృత్స్యం. విశ్రభ్య ఖడ్గేన శిరాంశ్య వృచ్ఛత్. పశోరివాకరుణః స్వర్గకామః. పశోరివా కరుణ స్వర్గ కామః. దండోత్తరణం ప్రభుజీ. ఆత్మవిదుడు, పాపరహితుడు, నీ ప్రధాన పురోహితుడుగా నియమింపబడిన
యోగ్యుడగు బ్రాహ్మణుడైన నా సోదరుని నీవు కేవలము స్వర్గలోక వాసార్థము సంహరించితివి. గురువైన అతనికి నీవు యజ్ఞ నిర్వహణా భారణమును అప్పచెప్పినప్పటికి తదనంతరము పశువును వధించిన విధముగా నిర్దయతో అతని శిరములను ఖండించితివి. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు అక్కడ అప్పుడు విశ్వరూపుణ్ణి ఏ విధంగా ఇంద్రుడు చంపాడు అనేటువంటి విషయం. ఆయన ఒక బ్రాహ్మణుడు, పైగా క్వాలిఫైడ్ బ్రాహ్మణుడు, యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడు. సో యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడు, పైగా నీకు పురోహితునిగా గురువుగా ఎంచుకున్నావు. అలాంటి వాడికి నువ్వు యజ్ఞం చేయమని చెప్పి ఆ యజ్ఞంలోనే ఒక పశువుని బలిచ్చినట్టు నా సోదరుని బలించావు అని చెప్పేసి గుర్తు చేస్తున్నారు ఇంద్రుడికి. నెక్స్ట్ రామారావు ప్రభుత్వం. శ్రీ హృదయా కీర్తి భీరుంఘితం త్వాం. మళ్ళీ శ్రీమతి చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి ప్రభుజీ రామారావు. శ్రీ హృదయా కీర్తి భిరుజ్జితం చాం స్వకర్మణా పురుషార్థైశ్చ గర్హ్యం. స్వకర్మణా పురుషార్థైశ్చ గర్హ్యం. ఉచ్ఛేణ మచ్చూల విభిన్న దేహం. ఉచ్ఛేణ మచ్చూల విభిన్న దేహ. అస్పృష్ట వహ్నిం సముధంతి గృధ్రా. హరే కృష్ణ ప్రభుజీ. సిగ్గు దయా కీర్తి సంపదలను నీవు కోల్పోయితివి. కర్మఫలముగా అట్టి సద్గుణమును నశించిన నీవు రాక్షసుల చేతను నిందనీయుడవైతివి. ఇప్పుడు ఆ త్రిశూలముతో నీ దేహమును చీల్చివేశాడు. తీవ్ర వేదనతో నీవు మరణించి అంతట అగ్ని అయినను నిన్ను తాగదాలు. రద్దలే నీ శరీరముని భక్షింపగలవు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో నీకు సిగ్గు దయా కీర్తి సంపదను నీవు కోల్పోయితివి. కర్మఫలముగా అట్టి సద్గుణములను నశించిన నీవు రాక్షసుల చేతను నిందనీయుడవైతివి. ఇప్పుడు నా త్రిశూలంతో నీ దేహంను చీల్చివేసేది. తీవ్ర వేదనతో నీవు మరణించి నంతట అగ్ని అయినను నిన్ను తాకజాలదు. రద్దలే నీ శరీరమును భక్షింపగలవు. అంటే అగ్ని కూడా చాలా పవిత్రమైనది. ఇలాంటి పాపాత్ముల యొక్క శరీరాన్ని అగ్ని కూడా తాకదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణ హత్య చేశారు కాబట్టి. సో నీలో ఉన్నటువంటి ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి గుణాలన్నీ కోల్పోయావు నువ్వు అని చెప్తున్నారు. అందులో కొన్ని చెప్తున్నారు, నీకు సిగ్గు కోల్పోయావు, దయా కీర్తి సంపదని అన్నింటినీ కూడా నువ్వు కోల్పోయావు. అలా కోల్పోవడం అనేటువంటిది నీ కర్మఫలంగా జరిగింది. అలాంటి సద్గుణాలన్నింటినీ నీకు ఇప్పుడు లేవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకనే నిన్ను ఒకవేళ నేను చంపితే కనీసంగా నిన్ను అగ్ని కూడా ముట్టదు, రాబందులు మాత్రమే తినాలి నిన్ను అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ మల్లేశ్వర మాతాజీ. ప్రహరంతి మహ్యం. తైర్భూతనాథాన్ సగణాన్ నిశాతాన్. తైర్భూతనాథాన్ సగణాన్ నిశాత. త్రిశూల నిర్భిన్న గలైర్యజామి. త్రిశూల నిర్భిన్న గలైర్యజామి. నీవు సహజముగానే క్రూరుడివి. నా శౌర్యము నెరగని ఇతర దేవతలు నిన్నే అనుసరించుచు ఆయుధములతో నాపై దాడి చేసినచో వాడి అయిన త్రిశూలములతో వారి శిరములను ఖండించి వానితో భైరవునకు ఇతర భూత గణములకు యజ్ఞము చేసేదను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో నువ్వు ఇంకొకరికి లీడర్ గా అయ్యేటువంటి అర్హత నీకు లేదు అని చెప్తున్నారు. ఇక్కడ నీకే ఒక సద్గుణాలు లోపించినటువంటి వ్యక్తి ఇంకా కొంతమందికి లీడర్ గా అయ్యేటువంటి అర్హత లేదు. అలాంటప్పుడు నీలాంటి ఒక క్రూరుణ్ణి, శౌర్యం లేని వ్యక్తులు మాత్రమే నిన్ను ఫాలో అవుతారు కాబట్టి నిన్ను ఫాలో అయ్యేటువంటి ఇతర దేవతలందరూ కూడా ఎలాంటి
శౌర్యము లేనటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు నిన్ను ఫాలో అవుతున్నారు. అందుకనే వాళ్ళు కూడా నిన్ను అనుసరించి నా పైన దాడి చేసినచో వాడి అయినటువంటి త్రిశూలంతో వారి శిరమును కూడా ఖండించి వేస్తాను నేను. భైరవునికి ఇతర భూత గణములకు యజ్ఞము చేసేదను. యాక్చువల్గా యజ్ఞాలు అనేక రకాలుగా ఉంటాయి. సో ఇలా నరబలులు ఇచ్చేటువంటి వాళ్ళు చేస్తే కనుక అది భైరవులకి చేసేటువంటి ఒక బలి ఏదైతే ఉంటుందో దాన్ని భైరవులకి చేసేటువంటి యజ్ఞము లేకపోతే భూతాలకు చేసేటువంటి యజ్ఞము. సో అలా అంటే ఒకవేళ నేను మిమ్మల్ని చంపితే మిమ్మల్ని ఒక యజ్ఞంలా చంపేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నా. నెక్స్ట్ శ్రీదేవి మాత చదువుతారా? కళావతి మాత చదవండి. अतो हरे मे कुलिशे न वीरा रम्या माता जी चलो. अतो हरे मे कुलिशे न वीरा अतो हरे मे कुलिशे न वीरा अर्था प्रमध्यैव शिरो यदीहा अर्था प्रमध्यैव शिरो यदीहा ఓ వీరుడా ఇంద్ర, కానీ యుద్ధమున నీవు వజ్రాయుధముచే నా శిరసమును ఖండించి నా సైన్యమును సంహరించినచో మహదానందంతో నా శరీరమును ఇతర జీవులకు నక్కలకు గద్దలకు అర్పించదను. ఆ విధముగా నా కర్మఫలం తీరిపోయి నారదముని వంటి మహాభక్తుల పాదపద్మ ధూళిని పొందగలిగి మహద్భాగ్యం నాకు కలగగలదు. వజ్రాయుధంతో గనక నా శిరాన్ని ఖండించి నా సైన్యమును సంహరించినచో మహదానందంతో నా శిరమును ఇతర జీవులకు అంటే అంటే ఒకవేళ నేను చచ్చిపోతే నాకు మంచి జరుగుతుంది అని అంటున్నావు. నువ్వు వీరుడివి, నువ్వు చంపుతావు అనుకుంటున్నా నువ్వు. సో నా కర్మల ఫలాలన్నీ పోతాయి, నా కర్మఫలాలన్నీ పోయి నేను ఒక శుద్ధ భక్తుడిని ఆశ్రయించేటువంటి స్థాయికి నేను వెళ్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. అంటే నేను అసురుడైనా కానీ భక్తి గురించి ఎనకు తెలుసు, భక్తుల యొక్క సాంగత్యం యొక్క గొప్పతనం ఎనకు తెలుసు, నారదముని యొక్క గొప్పతనం తెలుసు. అంటే ఒక యాక్చువల్గా అసురులు అనేటువంటి వాళ్ళు భగవంతుని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, కానీ వృత్తాసురుడు చాలా గొప్ప భక్తుడు కాబట్టి ఆయన భక్తుల సాంగత్యాన్ని కోరుకుంటున్నారు, భగవంతుడికి సేవకుడు అవ్వాలి అని కోరుకుంటున్నారు, అందుకు ఆయన భక్తుడికి సేవ చేయాలి అని ఆయనకి తెలుసు. అందుకనే నారదముని యొక్క పాదపద్మ ధూళిని పొందగలిగేటువంటి ఒక మహద్భాగ్యం నాకు కలుగుతుంది నీ చేతిలో మరణిస్తే అని అంటున్నారు. చదవమ్మా భాష్యం. శ్రీనోత్తమదాస్ ఠాకూర్ ఇట్లు గానము చేసి ఉండిరి. ఏయీచయ గోసాని యార మైతార దాస తాన్ సబార పాదరేణు మోర పంచగ్రాస. నేను షడ్గోస్వాముల సేవకుడను, వారి పాదపద్మధూళియే నాకు పంచభక్షములు కాగలవు. వైష్ణవుడు ఎల్లవేళలా పూర్వ ఆచార్యులు వైష్ణవుల పాదపద్మధూళిని వాంఛించును. ఇంద్రునితో జరుగుతున్న యుద్ధమున తన మరణము తథ్యమని ఉత్తాసురుడు ఎరిగి ఉండెను. అది విష్ణు భగవాను కోరిక ఒకటియే దానికి కారణం. మరణాంతరం తాను భగవద్ధామను కేకుటి నిశ్చయమని ఎరిగి ఉన్నందున అతడు మరణమునకే సిద్ధపడి ఉండెను. అది ఏ మహోన్నతముకు గమ్యము, వైష్ణవుని కరుణతో అది లభ్యమగును. చాడియా వైష్ణవ సేవ నిస్తార పాయేచ కేవా. వైష్ణవుని అనుగ్రహం బడని అదే ఇంతవరకు ఎవ్వడునూ భగవద్ధామం చేరి ఉండలేదు. కనుకనే మనస్వినాం పాదరజ ప్రపచ్చే అను పదము ఈ శ్లోకము గోచరించుచున్నది. అనగా మహాభక్తుల పాదపద్మధూళి నేను బడయుదునని దాని భావము. శ్రీకృష్ణుణ్ణి అనవతరం తలచడి మహాభక్తులకే మనస్వినాం అను పదము అన్వయించును. శ్రీకృష్ణునే తలపోయిచు సదా ప్రశాంతముగా నుండి కారణమున వారు ధీరులను పిలవబడుతుంది. అట్టి భక్తునికి చక్కని ఉపమానం నారదముని, ఎవడేని మహాభక్తుని మహా మనస్వి పాదపద్మ ధూళి బడేయగలిగినచో నిక్కమగా భగవద్ధామం చేరగలడు. సో ఒక భక్తుడి యొక్క కరుణ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఒక భక్తుడిని మనం కనుక సేవ చేయటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం గురించి ఇక్కడ నరోత్తమదాస్ ఠాకూర్లు చెప్తున్నారు. ఎలా అంటే మనము భగవద్ధామానికి వెళ్ళాలి అని అంటే భక్తుడికి సేవ చేయాలి, ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళకి సేవ చేయాలి. శుద్ధ భక్తుడికి సేవ చేయకుండా భగవద్ధామానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే ఒకవేళ నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయినా కానీ భగవంతుడి మీద ప్రేమ ఉన్నా కానీ నీకు భగవద్ధామం వెళ్ళేటువంటి అవకాశం రాదు. అందుకనే ఒకసారి రామానుజాచార్యులు
వాళ్ళకి శిష్య బృందం మొత్తానికి కూడా ఒక స్త్రీ పాలు పోస్తూ ఉంటుంది. ప్రతిరోజు తీసుకొచ్చి పాలు ఇస్తూ ఉంటుంది అనమాట. ఇచ్చినప్పుడు ఆమె చేసినటువంటి సేవకి వాళ్ళు మెచ్చుకొని వాళ్ళు ఆమెకి ఏం కావాలో కోరుకో అని అడుగుతారు ఆ సేవకులు, రామానుజాచార్యుల సేవకులు అందరూ కూడా. అడిగినప్పుడు ఆమె, నాకు రామానుజాచార్యుల నుంచి ఒక లెటర్ కావాలి అని అడుగుతారు. ఏమిటి ఆ లెటరు అని అంటే, నేను భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అర్హురాలిని అని రామానుజాచార్యులు నాకు లెటర్ రాసిస్తే నేను ఆ లెటర్ తీసుకెళ్ళి నేను భగవంతుడికి చూపిస్తాను, అప్పుడు నేను భగవద్ధామానికి వెళ్ళడానికి ఆయన నన్ను అంగీకరిస్తారు అని అనుకున్నాను. అప్పుడు రామానుజాచార్యులు ఆమెకి లెటర్ రాసిస్తారు. సో రామానుజాచార్యులు లెటర్ రాసిచ్చినప్పుడు ఆ లెటర్ని తీసుకెళ్ళి భగవంతుడి మందిరానికి వెళ్ళి భగవంతుడికి చూపిస్తుంది, ఇది రామానుజాచార్యులు నాకు ఇచ్చినటువంటి రికమెండేషన్ లెటర్, నేను వైకుంఠానికి రావడానికి అర్హురాలిని అని చెప్పేసి. సో ఎప్పుడైతే ఆ లెటర్ చూపిస్తుందో అప్పుడు ఆమె ఏమీ డివోషనల్ సర్వీస్ చేయలేదు, ఆమె ఏమీ భక్తి చేయలేదు. భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడిని ఎలా ప్రేమించాలి, భగవంతుడికి ఏం సేవ చేయాలి అనేటువంటి విషయం కూడా తెలియదు. ఆమె చేసిందల్లా ఏమిటి అని అంటే వైష్ణవుల సేవ. వైష్ణవుల సేవలు చేసింది, వైష్ణవుడి యొక్క సిఫార్సు ఉంది. ఒక వైష్ణవుడి యొక్క సిఫార్సు లేకుండా మనకి గురువుని పొందడమే కష్టం. అలాంటిది ఆ గురువు యొక్క రికమెండేషన్ లేకుండా మనం భగవద్ధామానికి వెళ్ళడం కూడా అసాధ్యం. అంటే మనందరం కూడా ఇండివిజువల్గా భక్తి చేసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు, ముక్తిని సాధించడానికి నేనేమి ప్రత్యేకమైనటువంటి సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు, నేనేదో శాస్త్రాల్లో ఉన్న చదివేసుకుంటాను, నేను నా భక్తిని నేను చేసేసుకుంటాను, నేను రోజు పొద్దున్నే లేచి కూర్చొని నేను కృష్ణుడికి హారతి ఇచ్చేస్తాను, భగవంతుడికి నైవేద్యం పెట్టేస్తాను, నాకు ఎవరు గురువు అవసరం లేదు అని అనుకుంటే, ఎవరు వైష్ణవుడి సేవ అవసరం లేదు అనుకుంటే భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది అసాధ్యం. ఒక వైష్ణవుడి యొక్క రికమెండేషన్ లేకుండగా మనకి ఒక గురువు లభించడము కష్టం, భగవద్ధామానికి వెళ్ళడం కూడా కష్టమే, అది సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలా, ఆ వైష్ణవుడు ఎలాంటి వాడై ఉండాలా అని అంటే, మనస్వినాం అనేటువంటి పదం, మనస్వినాం పాదరజ ప్రపత్యే అంటే, ఎప్పుడు నిరంతరము భగవంతుడి యొక్క నామాన్ని స్మరించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన గొప్ప భక్తుడు. అలాంటి భక్తుడికి పాదాలని ఆశ్రయించడం వల్ల ఆయన వల్ల మనకి లాభం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అలాంటి భక్తులకి ఉదాహరణ నారదుడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. ఎందుకంటే నారదుని నోట్లో నుంచి ఎప్పుడు చూసినా కానీ భగవంతుడి యొక్క నామే వస్తుంది. ఓకే, శ్రీదేవి మహారాజ్. సురేశ కస్మాన్ హినో శివజ్రం పురస్థితే వైరిణి మయ్యమోఘం, పురస్థితే వైరిణి మయ్య మోఘం, మా సంశయిష్టాన గదేవ వజ్రః, మా సంశయిష్టాన గదేవ వజ్రః, శ్యాన్నిష్ఫల కృపణార్థే భయాచ్నా, శ్యాన్నిష్ఫల కృణ హరే కృష్ణ ప్రభు. ఓ దేవరాజా, నీ శత్రువునగు నేను ఎదుట నిలిచి ఉండగా వజ్రాయుధమును ఎందులకే ప్రయోగించటలేదు? నీ గదతో నాపై దాడి చేయుట కృపణుని ధనము ఆర్జించిన తన్నమున నిక్కంగా వ్యర్థమయ్యేనను నీవు చేపట్టిన వజ్రాయుధము మాత్రము నిష్ఫలము కాదు, ఈ విషయమున నీకు సందేహము వలదు. అంటే ఇప్పుడు దాకా వృత్తాసురుడి యొక్క శక్తిని చూసినటువంటి వాళ్ళు దేవతలు అసలు వృత్తాసురుడిని చంపడం సాధ్యమైద్దా అని అనుకుంటున్నారు. వృత్తాసురుడే సలహా ఇస్తున్నారు, నువ్వు గద నా మీద వేస్తే ఎలాంటిదంటే ఒక లోభి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగినట్టు. లోభి దగ్గరికి వెళ్తే డబ్బులు అడిగితే ఆ లోభి ఎలాగూ డబ్బులు ఇవ్వడు అంటే ఫలించదు, నువ్వు అడిగినటువంటి అప్పు అనేటువంటిది పుట్టదు నీకు ఒక లోభి దగ్గరికి వెళ్తే. అదే నువ్వు గదను బదులు వజ్రాయుధాన్ని వాడేవనుకో, అప్పుడు నీ యొక్క శ్రమ ఫలిస్తుంది. నువ్వు ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నావు, నీ దగ్గర వజ్రాయుధం ఉంది, ఆ వజ్రాయుధం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, చక్కగా ఆ వజ్రాయుధంతో నన్ను చంపు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే ఈయనకు తెలుసు చచ్చిపోవడం వల్ల ఏం జరుగుతుంది, అది కూడా ఇంద్రుడి చేతిలో అని. అంటే ఈయన తప్పకుండా భగవద్ధామానికి వెళ్తారు అనేటువంటి విషయం ఈయనకు తెలుసు, ఎందుకంటే ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ, భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు వాళ్ళు వజ్రాయుధాన్ని పొంది ఈయన దగ్గరికి వచ్చారు యుద్ధం చేయడానికి. కాబట్టి భగవంతుడి యొక్క ఆజ్ఞని శిరసా వహించడము అనేటువంటిది భక్తుడి యొక్క ధర్మం. సో ఎప్పుడైతే ఈయన భగవంతుడి ఆజ్ఞని వ్యతిరేకించకుండా భగవంతుడి ఆజ్ఞ మేరకు ఈయన కూడా చనిపోవాలి అని సిద్ధమైపోయారు ఒక భక్తుడు,
ఒక భక్తుడు మరణానికి భయపడడు, ఎందుకంటే మరణించిన తర్వాత తన స్థితి ఇప్పుడు ఉన్న స్థితి కంటే ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ఉన్నటువంటి పొజిషన్ కంటే ఉత్తమమైనటువంటి పొజిషన్కి వెళ్తాము అని మనకు తెలిస్తే మనం భయపడము. కానీ మనం ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ కంటే కూడా అధమమైనటువంటి పరిస్థితికి వెళ్తాము అంటే మనం భయపడతాం. యాక్చువల్గా ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి తెలుసు ఈ శరీరం నేను కాదు అని ఆయనకి తెలుసు. కాబట్టి ఈ శరీరం కోల్పోయిన తర్వాత పొందబోయేటువంటిది ఏదైతే ఉందో ఈ శరీరం కంటే కూడా గొప్పదే పొందుతాను అనే విషయం తెలిసినటువంటి వ్యక్తి శరీరాన్ని కోల్పోవడానికి భయపడడు. ఈ విషయం అభక్తుడికి తెలియదు. అభక్తుడు ఏంటి, అసలు శరీర స్థాయిలో ఉంటాడు, ఆత్మస్థాయిలో ఉండడు. శరీరం సంబంధించిందంతా కూడా నేనే అనుకుంటాడు, నాకు సంబంధించింది అని అనుకుంటాడు. కాబట్టి ఆ శరీరాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడడు, ఆ శరీరాన్ని వదిలిపెట్టాలి అంటే భయపడతాడు. కానీ ఇప్పుడు వృత్తాసుడు ఉన్నటువంటి పొజిషన్ చాలా గొప్ప పొజిషన్లో ఉన్నాడు, ఆత్మస్థాయిలో ఉన్నాడు. అందుకనే ఆయన ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ ఆత్మకి ఇంకా గొప్ప స్థితి, గొప్ప స్థానం దొరుకుతుంది అనేటువంటి విషయానికి తెలుసు. కాబట్టి మరణించడానికి ఏమీ భయపడట్లేదు. పైగా ఇంద్రుడిని ప్రేరేపిస్తున్నారు, నువ్వు వచ్చేసే, నీకున్నటువంటి వజ్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించి నన్ను చంపేసేయి అనేటువంటి విషయాన్ని చదవండి. భాష్యము, ఇంద్రుడు తన గదను వృత్రాసురునిపై విసిరినప్పుడు అతడు దానిని ఎడమ చేతితో పట్టుకొని ఆ గదతో ఐరావతము మస్తకముపై కొట్టి ప్రతీకారము చేసెను. ఆ విధముగా ఇంద్రుడి దాడి అతి ఘోరంగా విఫలమయ్యేది. నిజమునకు అతని వాహనము గాయపడి 14 గజాల దూరము వెనుకకు పోయి నేలకూలెను. అందువలన ఇంద్రుడు వజ్రాయుధమును వృత్రాసురునిపై విసురుటకు నిలబడినను అది కూడా నిష్ఫలమే అగ్నేయమో అని కాదని ఇంద్రునికి ఆశ్వాసమొసగెను. వజ్రాయుధము విష్ణు భగవాను ఆదేశానుసారము తయారైనదని వృత్రాసురుడు ఎరిగి ఉండుటయే దానికి కారణము. విష్ణు భగవాను ఆదేశము ఎన్నడనూ వృధా కాదని ఎరుగక ఇంద్రుడు సందేహాస్పదుడై ఉన్నను. ఆ దేవదేవిని ప్రయోజనమును వృత్రాసురుడు ఎరిగి ఉండెను. విష్ణువు ఆదేశానుసారము తయారైన వజ్రాయుధము చే మరణించుటకు వృత్రాసురుడు బుబ్బిళ్ళూర్చుండెను. ఏలయన ఆ విధముగా తను నిశ్చయముగా భగవద్ ధామమునకు చేరగలని అతడు ఎరిగి ఉండెను. వజ్రాయుధము ఎప్పుడు ప్రయోగింపబడునా అని అతడు ఎదురు చూచెను. కనుకనే అతడు ఇంద్రునితో, నేను నీకు శత్రువును, కనుక నన్ను చంపగొరునచో ఇదియే చక్కని అవకాశము, వెంటనే నన్ను వధించుము. దానిచే నీకు విజయము ప్రాప్తించగా నేను భగవద్ ధామమునకు వెడలుదును. నీ కార్యము మన ఇరువురికి సమానముగా లాభదాయకము, కనుక దానిని వెంటనే వనరింపము అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. సో ఈ యొక్క వజ్రాయుధం మీద నమ్మకం ఇంద్రుడికి లేదేమో గానీ వృత్తాసురుడికి బాగలేము. ఎందుకంటే ఇంద్రుడు ఇంతకు ముందు ఉపయోగించినటువంటి ఏ ఆయుధము ఫలించలేదు. ఇప్పుడు నేను వజ్రాయుధం కూడా చేస్తే ఫలిస్తుందో లేదో అనేటువంటి సంశయంలో ఉన్నాడు ఇంద్రుడు. కానీ వృత్తాసురుడు దానికి డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు, ఏమని, మిగిలినటువంటి ఆయుధాలలా కాదు వజ్రాయుధం, వజ్రాయుధం వేస్తే మాత్రం తప్పకుండా ఫలిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. అది కూడా భగవంతుడి ఆజ్ఞ అనేటువంటి విషయం వృత్తాసురుడికి తెలుసు. కాబట్టి భగవద్ధామానికి వెళ్తాను అనేటువంటి విషయం కూడా తెలుసు. కాబట్టి ఓకే, నెక్స్ట్ రాధారాణి మాతాజీ. నన్వేష వజ్రస్తవ శుక్ర తవ శక్ర తేజసాం. నన్వేష వజ్రస్తవ శుక్ర దేశచ హరేర్ధదీచేస్తపసా చ తేజితః. తేనైన శత్రుం జహి విష్ణుయంత్రితో. తేనైవ శత్రుం జహి విష్ణుయంత్రితో. యతో హరిర్విజయః శ్రీర్గుణాస్తతః. యతో హరిద్విజయా శ్రీర్గుణాస్తతః. స్వర్గరాజా, ఇక్కడ నన్ను వధించుటకు నీవు దాల్చినట్టి వజ్రాయుధము విష్ణు తేజ సమన్వితము దదీతి తపో తపోతే జయతమయ్యున్నది. విష్ణు భగవాని ఆదేశానుసారమే నన్ను వధింప నీవు ఇచ్చుటకు వచ్చి ఉన్నందున వజ్రాయుధ ప్రయోగము చే నేను హరింపబడుట నిస్సందేహము. విష్ణువు నీ పక్షమున ఉన్నాడు కనుక విజయము సంపద సమస్త సద్గుణములు నీకు నిశ్చయముగా కలగగలవు. ఓకే, సో ఇందాక భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పినటువంటి విషయం ఇక్కడ వృత్తాసుడు మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా అది మనకు అర్థమవుతుంది. ఎలా అంటే, వజ్రాయుధము అనేటువంటిది భగవంతుడితోటి ఆజ్ఞ మేరకు మీకు వజ్రాయుధం అనేటువంటిది దొరికింది. వజ్రాయుధం యొక్క తేజస్సు అనేటువంటిది భగవంతుడు యొక్క తేజస్సుతో సమానమైనది, విష్ణువు యొక్క తేజస్సుతో సమానమైనది. రెండవది, ఈ వజ్రాయుధం అనేటువంటిది దదీచి ముని యొక్క తపో తేజయు
తపస్సు యొక్క తేజం కూడా అందులో ఉంది. అంటే ఆయన తపశ్శక్తి మొత్తం కూడా ఆ వజ్రాయుధంలో ఉంది. ఇంకోటి, విష్ణు భగవానుడి యొక్క ఆదేశానుసారము ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించి నన్ను వధించడానికి వచ్చావు, కాబట్టి ఈ వజ్రాయుధం ద్వారా నన్ను చంపితే నేను తప్పకుండా చచ్చిపోతాను ఆయన చెప్తున్నారు. కాబట్టి విష్ణువు నీ పక్షాన ఉన్నాడు కనుక విజయం నీది, సంపద నీది, సమస్త సద్గుణాలు నీకు నిశ్చయంగా కలుగుతాయి అనేటువంటి విషయం చెప్పారు. భగవంతుడు ఎవరి పక్షంలో ఉంటే వాళ్ళకి విజయం తథ్యం. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుంటామో మనము ఆధ్యాత్మికంగా పురోగమించినట్లు, ఆధ్యాత్మిక అంధత్వం లేనట్లు. ధృతరాష్ట్రుడికి ఈ విషయం తెలియలేదు. ధృతరాష్ట్రుడికి ఈ విషయం తెలియక పాండవుల పక్షంలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయం తెలిసి కూడా విజయం మాత్రం కౌరవులకు రావాలి అని కోరుకున్నారు. అది సాధ్యం కాదు అనేటువంటి విషయం ధృతరాష్ట్రుడు అవగతం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. కాబట్టి ధృతరాష్ట్రుడు యొక్క పుత్రులు అందరూ కూడా చనిపోయారు. విజయం మాత్రం భగవంతుడు ఉన్న పక్షంలోనే తప్పకుండా వస్తుంది. సో పాండవులు గెలిచారు. అదేవిధంగా ఇప్పుడు భగవంతుడు దేవతల పక్షాన ఉన్నారు, కాబట్టి దేవతలకు సలహా ఇచ్చి వజ్రాయుధాన్ని ఇచ్చి పంపించారు నా దగ్గర. కాబట్టి నేను భగవంతుడిని వ్యతిరేకించే స్థితిలో నేను లేను, భగవంతుడి నిర్ణయం ఇది, నీ నీ యొక్క వజ్రాయుధం చేతిలో నేను చనిపోవాలి అనేది. వజ్రాయుధము అమోఘమైనదని అశ్వాసముసుగుటేగే గాక సాధ్యమైనంత తొందరగా దానిని తనపై ప్రయోగింపమని ఉత్తాసురుడు ఇంద్రుని ప్రోత్సాహపరచాడు. విష్ణు భగవానుడు పంపిన వజ్రాయుధ ఘాతం చే మరణించి శీఘ్రమే భగవద్ధామమునకు మరలటకై అతడు ఆతురపడసాగింది. వజ్రాయుధ ప్రయోగం చే ఇంద్రుడు విజయం సాధించి స్వర్గలోకమును అనుభవించగలడు. అనగా అంటే మృత్యు జన్మ మృత్యువులో పాలగుచు ఈ భౌతిక జగత్తులో నిలిచిపోగలడు. వృత్తాసురుణ్ణి జయించి ఇంద్రుడు ఆనందింపగోరినను అది నిజమైన ఆనందమే కాదు. స్వర్గలోకములు బ్రహ్మలోకములకు క్రిందనున్నవి దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. ఆ బ్రహ్మలోక పునరావర్తి నోచున బ్రహ్మలోకమును పొందినప్పటికీ తిరిగి అధోలోకములకే పతనం చెందవలసి వచ్చును. కాని భగవద్ధామములకు చేరినవాడు మాత్రం ఈ భౌతిక జగత్తుకు తిరిగి రాడు. వృత్తాసురుని సంహరించడం ద్వారా ఇంద్రుడు నిజముగా పొందినదేదియునూ లేదు. అతడు ఈ భౌతిక జగమునందునే నిలిచి ఉండగలడు, కాని వృత్తాసురుడు మాత్రం ఆధ్యాత్మిక జగత్తునకు పడగలడు. కనుక విజయం వృత్తాసురునికి నిశ్చయింపబడి ఉండను గాని ఇంద్రునికి కాదు. హరే కృష్ణ. మనందరికీ చూడటానికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఉపయోగించి వృత్తాసురుని చంపేస్తారు అని ఉంది. భౌతిక స్థాయిలో చూస్తే ఇంద్రుడు గెలిచాడు, వృత్తాసురుడు ఓడిపోయాడు. అందుకనే ఇంద్రుడు యొక్క ఆయుధంతో వృత్తాసురుడు చంపబడ్డాడు. ఇంద్రుడు బ్రతికే ఉన్నారు, వృత్తాసురుడు చచ్చిపోయారు. కాబట్టి గెలిచింది ఎవరు? ఇంద్రుడు అని మనం అనుకుంటాం. కానీ వృత్తాసురుడు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు, కానీ ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్తారు. స్వర్గలోకానికి వెళ్ళినటువంటి ఇంద్రుడు గెలిచినట్ల, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళినటువంటి వృత్తాసురుడు గెలిచినట్ల. స్వర్గలోకం అనేటువంటిది భౌతిక విశ్వంలో భాగం, భగవంతుడికి పరంగా ఉన్నటువంటిది. స్వర్గలోకవాసులు సైతము వాళ్ళ యొక్క పుణ్య పరిపాకం తగ్గిపోయిన తరువాత తిరిగి అధమలోకాలకి రావాల్సిందే, భూలోకంలోకి రావాల్సిందే. అంటే స్వర్గలోకస్తులు ఏమీ మరణించరు అని కాదు, కానీ స్వర్గలోకస్తులు మరణిస్తే భగవద్ధామానికి వెళ్తారా? గ్యారంటీ లేదు. తిరిగి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటారు, ఇంకొక శరీరాన్ని దాలుస్తారు, ఇంకొక శరీరాన్ని దాలుస్తారు. ఆ విధంగా జన్మ మృత్యు అనేటువంటిది స్వర్గలోకస్తులకు కూడా తప్పదు. కానీ వృత్తాసురుడికి జన్మ మృత్యువు లేదు. అంటే వృత్తాసురుడిని చంపడం వలన జన్మ మృత్యువుని జయించలేదు ఇంద్రుడు, కానీ వృత్తాసురుడు చచ్చిపోవడం వలన జన్మ మృత్యువుని జయించాడు. అంటే నిజమైనటువంటి విజయం ఎవరికి వచ్చింది అని అంటే వృత్తాసురుడికి వచ్చింది, ఇంద్రుడికి కాదు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థం. నెక్స్ట్ నీలరాణి మాత. అహం సమాధాయ మనోయతాహనః. హరే కృష్ణ ప్రభు. అహం సమాధాయ మనోయతాహనః. సంఘర్షణస్త చరణారవిందే త్వద్వజ్రంహోలు లితగ్రామ్య పాశో. గతిం మునేర్యామ్య పనిద్ధలోకః.
గతిం మునేర్యామ్య పవిత్ర లోకః. నీ వజ్రాయుధ వేగముచే నేను భవబంధ విముక్తుడనై ఈ దేహమును భౌతిక వాంఛామయమగు ఈ ప్రపంచమును వీడగలను. మనస్సును సంకర్షుని పాదపద్మముల పైననే సంలగ్నం చేసి అతడు పలిగినట్లుగా నారదాది భక్తుల గతిని పొందగలను. నేను భగవంతుని తలుచుకుంటూ నేను వజ్రాయుధ ధాడితోటి నేను చనిపోతాను. ఏ విధంగా అయితే ఇతర భక్తులందరూ కూడా భగవద్ధామానికి చేరుకున్నారో ఆ విధంగా నేను కూడా భగవద్ధామానికి చేరుకుంటాను. మనస్సుని సంకర్షణ యొక్క పాద పద్మముల పైననే సంలగ్నం చేసి అతడు పలికినట్లు నారదాది భక్తుల గతిని పొందగలను. ఏ విధంగా అయితే ఇతర భక్తులు ఏ విధంగా అయితే భగవద్ యొక్క ధామానికి చేరుకున్నారో ఆ విధంగా నేను కూడా నారదుడు లాంటి వాళ్ళు ఎలాంటి గతిని పొందారో అలాంటి గతిని నేను పొందగలుగుతాను, నాకేమీ నష్టం లేదు అన్నట్లు చెప్తున్నారు. చదవండి భాష్యం. భాష్యం శ్రీల ప్రభుపాదకి జై. మరణ సమయమున అత్యంత ముఖ్యమైన కార్యము మనస్సును కేంద్రీకరించుటేనని అహం సమాధాయ మనహ మనహ అను పద సమూహము సూచించుచున్నది. మనుజుడు తన మనస్సును శ్రీకృష్ణుడు విష్ణువు సంకర్షణుడు లేదా ఏదేని విష్ణు తత్వం యొక్క పాద పద్మములపై సంలగ్నం చేయగలిగినచో జీవితము ధన్యము కాగలదు. తన మనస్సును సంకర్షుని పాద పాదారవిందములపై నిలిచి ఉన్నప్పుడు మరణించుటకై వృత్రాసురుడు వజ్రాయుధమును ప్రయోగింపమని ఇంద్రుని అడిగెను. విష్ణు భగవానుడు వసగినట్టి వజ్రాయుధము చేతడు మరణించుట తథ్యము, అది విఫలమయ్యడి ప్రశ్నయే లేదు. కనుక ఆ వజ్రాయుధమును శీఘ్రమే ప్రయోగింపమని రుద్రాసురుడు ఇంద్రుని అర్థించెను. తన మనస్సును కృష్ణ పాదార విందముల చెంత నిలిపిదానికి అతడు సన్నద్ధుడయ్యను. భక్తుడు తన భౌతిక దేహమును త్యజించుటకు సదా సన్నద్ధుడై ఉండును. ఆ భౌతిక దేహము ఈచట గ్రామ్య పాసమని అంటే సంసార బంధన పాసము అని వర్ణింపబడినది. ఈ దేహము ఏ మాత్రము మంచిది కాదు, అది కేవలము సంసార బంధన కారణము మాత్రమే. అది నశించి తీరునదే అయినను మూఢులు మూర్ఖులు దాని ఎందే శ్రద్ధను కలిగింది భగవద్ధామమును చేరుటకు ఏనాడును ఇష్టపడకుందురు. హరే కృష్ణ. ధన్యవాదం. సో మరణ సమయంలో భగవంతుణ్ణి స్మరిస్తే కనుక తప్పకుండా భగవద్ధామానికి వెళ్ళగలరు. రెండవది, నేను భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హతను పొంది ఉన్నటువంటి సమయంలో నా మీద వజ్రాయుధాన్ని వేయాలి. అంటే ఇప్పుడు నేను భగవంతుణ్ణి స్మరించే స్థితిలో ఉన్నా, కాబట్టి భగవంతుని స్మరిస్తున్నప్పుడు నువ్వు నన్ను చంపావనుకో, అప్పుడు నేను భగవద్ధామానికి వెళ్తాను. కాబట్టి నేను భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది తథ్యం. నువ్వు వజ్రాయుధాన్ని వేస్తే చావకుండా ఉండడం అనేటువంటిది అసంభవం. అంటే ఈయన ఎదురు చూస్తూ ఉన్నారనమాట, ఎప్పుడు ఆయన వజ్రాయుధం వేస్తారు, ఎప్పుడు నేను శరీరాన్ని వదిలేయాలి అనేటువంటిది ఆయన ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే తిరిగి భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి. నెక్స్ట్ హైమౌతి మాతాజీ. పుంసాం కిలైకాంత ధియాం స్వకానాం. పుంసాం కిలైకాంత ధియాం స్వకానాం. యాసం పదో దివి భూమౌ రసాయాం. యాసం పదో దివి భూమౌ రసాయాం. నరాతి యద్వేష ఉద్వేగ ఆది. నరాతి యద్వేష ఉద్వేగ ఆది. మద కలిర్వ్యసనం సంప్రయాసః. మద కలిర్వ్యసనం సంప్రయాసః. భగవానుని పాదార విందములకు పూర్తిగా శరణొచ్చి వానినే నిరంతరము స్మరించువారలను ఆ దేవదేవుడు తన పాశ్చాతులుగా లేదా ఆంతరంగిక సేవకులుగా గుర్తించును. అట్టి సేవకులకు అతడు ఈ జగత్తుకు చెందిన ఊర్ధ్వ మధ్య అధోలోకముల సంపత్తులు నీయుడు. విశ్వమందలి మూడు విభాగములలోని ఏదైని సంపత్తి లభించినంతనే అది మనిషి యొక్క శత్రుత్వమును వ్యాకులమును మానసిక చింతను గర్వమును కలహ స్వభావమును వృద్ధి చేయును. ఆ విధముగా అతడు తన సంపత్తుని పెంచి పోషించుకున్నటకు తీవ్ర యత్నం చేయుచు వారిని కోల్పోయినప్పుడు తీవ్ర దుఃఖమును పొందును. వృత్తాసురుడు మాటలు వింటుంటే ఒక శుద్ధ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లా ఉంది. భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు, భగవంతుడి పాద పద్మాల గురించి మాట్లాడుతున్నారు, భక్తుల గురించి మాట్లాడుతున్నారు, భక్తుల పాద పద్మాల గురించి మాట్లాడుతున్నారు, ముక్తి పొందడానికి అవసరమైనటువంటి మార్గం గురించి మాట్లాడుతున్నారు, భగవంతుడి ఆజ్ఞ గురించి మాట్లాడుతున్నారు. ఆ వజ్రాయుధంతో చావడం వల్ల
ఆయన చావడానికి సిద్ధమవుతున్నట్టు మాట్లాడుతున్నారు, చావడం వల్ల ఆయనకి కలిగేటువంటి లాభం గురించి మాట్లాడుతున్నారు, నేను చావడం వల్ల నాకు లాభం కలుగుతుంది కానీ నీకు నష్టం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ వింటున్నప్పుడు ఒక శుద్ధ భక్తుణ్ణి చంపుతున్నాను అనేటువంటి ఫీలింగ్ రావాలి ఇంద్రుడికి కూడా. ఇంద్రుడు ఒక శత్రువును చంపుతున్నటువంటి ఫీలింగ్ లో చంపలేడు, ఇప్పుడు ఒక భక్తుణ్ణి చంపేటువంటి ఫీలింగ్ లో చంపాల్సి ఉంటుంది. కాబట్టి ఈయన ఏమంటున్నారు అని అంటే, ఒకవేళ నాకు ముక్తి రాకపోతే, అంటే ముక్తి రానటువంటి వ్యక్తులు, అంటే భగవంతుని నామాన్ని స్మరిస్తూ మరణించినటువంటి వాడికి ముక్తి వస్తుంది. ఎవరైతే భగవంతుని నామాన్ని స్మరించకుండా మరణిస్తాడో వాడు మూడు లోకాల్లో ఎక్కడికో ఒక చోటికి వెళ్తాడు. ఈ మూడు లోకాల్లో ఎక్కడికో ఒక చోటికి వెళ్ళాడు అని అంటే, అంటే మూడు లోకాలు అంటే అధోలోకం, మధ్యలోకం, ఉత్తమ లోకం. ఈ మూడు లోకాల్లో ఎక్కడికో ఒక చోటికి వెళ్ళాడు అని అంటే, ఆయన భౌతిక విశ్వంలోనే ఉన్నట్టు, మాయ పరిధిలోనే ఉన్నట్టు, మాయ ప్రభావంలోనే ఉన్నట్టు. మాయ ప్రభావంలో ఉన్నటువంటి వాడు ఏ ఏ లోకాల్లోకి వెళ్తే ఆ లోకంలో ఉన్నటువంటి తన యొక్క ఆస్తులని, తన యొక్క తన వాళ్ళని కాపాడుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తనకున్నదాన్ని రక్షించుకోవడం, తనకు లేని దాన్ని సంపాదించాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఆయన అనేక ఇబ్బందులు పడుతూ తనకు ఉన్నదాన్ని మళ్ళీ పోషించుకుంటూ పెంచుకుంటూ ఉండేటువంటి ప్రయత్నంలోనే ఆయన మళ్ళీ అనేక రకాలైనటువంటి అవి రానప్పుడు లేకపోతే వచ్చినవి పోయినప్పుడు అనేక రకాల దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అంటే అంటే దేవతాలోకాల్లోకి వెళ్ళినా కానీ మనకు ఉండేటువంటి పరిస్థితి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. భాష్యము భగవద్గీత 4.11 యందు శ్రీకృష్ణ భగవాన్ ఇట్లు పలికెను, ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం, మమ వర్త్యాను వర్తంతే మనుష్యాపార్థ సర్వసహ, ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. ఇంద్రుడు వృత్తాసురుడు ఇరువురును భక్తులే అయినను వృత్తాసురుని చంపడి ఆదేశమును ఇంద్రునకు విష్ణు భగవానుడు వసగెను. నిజమునకు భగవానుడు వృత్తాసురునికే మిగుల అనుకూలముగా ఉండెను. ఏలై అనగా ఇంద్రుని వజ్రాయుధముతో మరణించిన పెద్దప వృత్తాసురుడు భగవద్ధామమునకు విడలనుండగా విజేత అయిన ఇంద్రుడు మాత్రము ఈ భౌతిక జగత్తునందే కొట్టుమిట్టాడగలడు. ఇరువురును భక్తులే కనుక వారు కోరిన వరములను భగవానుడు వసగి ఉండెను. భౌతిక సంపత్తుల నైజం ఎరిగి ఉన్నందున వృత్తాసురుడు వారిని ఏనాడునూ కోరలేదు. సంపదను కూడబెట్టుటకు మనుజుడు కష్టించి పనిచేయవలసి ఉండను. ఇక వారిని పొందినంతనే పలువురు శత్రువులు తయారవుదురు. ఈ భౌతిక జగత్తు శత్రుత్వంతో నిండి ఉన్నదన్న విషయం తెలిసినదే కదా. మనిషి ధనవంతుడైనతో అతని బంధుమిత్రులు ఈర్ష్యాలుగు లగుదురు. కనుకని ఏకాంత భక్తులకు శ్రీకృష్ణుడు ఎన్నడును భౌతిక సంపదలు నీయడు. ప్రచార నిమిత్తం భక్తునికి కొన్ని సంపదలు అవసరమైనను ప్రచారకుని సంపత్తులు కర్మిష్ఠుని సంపత్తులు వంటివి కావు. కర్మిష్ఠుని సంపదలు కర్మఫలములు కాగా భక్తుని సంపదలు భక్తియుత కార్యనిర్వహణకై భగవంతునిచే ఏర్పాటు చేయబడినట్టువి. సంపదలను భక్తుడు భగవత్ సేవకు అన్యమైన ఏ ప్రయోజనమునకును వినియోగించినందున అతని సంపదలను కర్మిష్ఠుని సంపదలతో పోల్చరాదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చెప్తున్నారు. మొదటిది మనకి చూడటానికి భగవంతుడు ఇంద్రుడి పక్షాన ఉన్నట్లు కనిపిస్తుంది, ఇంద్రుడికి వరం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కానీ ఆ వరం ఇచ్చింది వృత్తాసురుడికి. ఎందుకంటే వృత్తాసురుడిని తన ధామానికి తీసుకువెళ్తున్నారు భగవంతుడు, ఇంద్రుడిని భౌతిక విషయంలో ఉంచుతున్నారు. మరి ఇంద్రుడికి ఇచ్చింది వరం అయినట్లా, శాపమైనట్లా? చూడటానికి వృత్తాసురుడిని చంపమని చెప్పేసి ఒక ఆయుధం భగవంతుడు ఇచ్చేశారు కదా అని చెప్పేసి ఇంద్రుడు పక్షాన భగవంతుడు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ భగవంతుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, తన భక్తుడైనటువంటి వృత్తాసురుడిని తన ధామానికి తీసుకువెళ్ళాలి అనేటువంటిది ఆయన యొక్క లాభం, ఆయన యొక్క ఉద్దేశం. అలా చేసినప్పుడు ఇంద్రుడికి లాభం కలిగింది భౌతికంగా, ఆధ్యాత్మికంగా కాదు. ఇంద్రుడికి లాభం చేశారు అని అంటే ఇంద్రుడు కూడా భక్తులే, భగవంతుడిని ప్రార్థించినటువంటి వాళ్ళందరూ భక్తులే. కాబట్టి ఆయన భౌతిక కోరికలతోనే ప్రార్థించి ఉన్నా కానీ అందుకనే 4 రకాల జనులు నా దగ్గరకు వస్తారు, వాళ్ళు శుద్ధ భక్తులు కాపోయినా కానీ భక్తులే అనేటువంటి విషయాన్ని కృష్ణుడే స్వయంగా చెప్పారు. అంటే మనం కోరికలతోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కానీ మనల్ని భక్తులుగానే పరిగణిస్తారు, కాకపోతే భగవంతుడు ఆ కోరికల్ని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు అని అంటే మనం కూడా భక్తులుగా మారతాము అని చెప్పేసి ఆలోచనతోటి. అంటే ఇప్పుడు ఒక కర్మికి కూడా భౌతిక భోగాలు ఉంటాయి,
ఒక భక్తుడికి కూడా భౌతిక భోగాలు ఉంటాయి. అంటే ఇంద్రుడికి ఉన్నటువంటి భౌతిక భోగం ఒక కర్మికి ఉన్నటువంటి భక్తి భౌతిక భోగము అనేటువంటిది ఒకటి కాదు. ఎందుకంటే ఒక కర్మికి భౌతిక భోగాలు ఉంటే తన సుఖం కోసం తన వాళ్ళ సుఖం కోసం వాడుకుంటారు, కానీ భగవంతుడి సేవలో ఉపయోగించడు. అలాంటి వాళ్ళకి భౌతిక సుఖాలు భగవంతుడు ఎక్కువగా ఇవ్వరు. ఎవరైతే తనకున్నటువంటి భౌతిక ఐశ్వర్యంతో భగవంతుడికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఇంకా ఇస్తారు భగవంతుడు. అందుకని చూడండి చాలా మంది భక్తులు చాలా రిచ్గా ఉంటారు. ఎందుకు అంత గొప్ప ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాళ్ళు ఎందుకు ఇస్కాన్లో ఉంటారు అని అడుగుతారు. ఇస్కాన్లో చాలా మంది చూస్తే చాలా వరకు అందరూ కూడా ఐఐటీల్లో చదివిన వాళ్ళు, మంచి మంచి ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. అలానే మిగిలిన వాళ్ళు లేరని కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎందుకు భగవంతుడు మరి భక్తులకు కూడా ఇంత సంపదను ఇస్తున్నారు అని అంటే, భక్తులకి ఇవ్వబడినటువంటి సంపద భగవత్ సేవలో ఉపయోగిస్తారు కాబట్టి ఇంకా ఇంకా సంపద ఇస్తారు భక్తులకి. అదే భక్తులు కానటువంటి వాళ్ళకి వాళ్ళకి ఉన్న సంపదను కూడా తీసేస్తారు. ఒకవేళ వాళ్ళకి సంపద ఇస్తే భక్తులు అవుతాడు, ఇంకొకళ్ళని భక్తులుగా చేస్తారు అనేటువంటి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాళ్ళకు కూడా సంపద ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అదే చెప్తున్నాను అనమాట, ఏ ప్రయోజనం కోసం ఉపయోగించనందున అతని సంపదను కర్మిష్ఠుని సంపదలతో పోల్చరాదు. అంటే ఒకవేళ భక్తులకి సంపద ఉంటే ఒక కర్మిష్ఠుడి యొక్క సంపదతోటి పోల్చడానికి లేదు, ఎందుకంటే భగవంతుడి ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు కాబట్టి, అంటే తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోరు కాబట్టి. ఓకే, శ్రీలత మదర్ త్రైవర్గికాయ సవివిఘాతమస్మాత్ త్రైవర్గికాయ సవిఘాతమస్మాత్ పతిర్వేధతత్తే పతిర్విధే పతిర్విధత్తే పురుషస్య సుక్షక్రా పతిర్విధత్తే పురుషస్య శక్రా ఓ అనుమేయో భగవత్ ప్రసాదో తత్తో అనుమేయో భగవత్ ప్రసాదో యో దుర్లభో అకించన గోచరో వ్యై యో దుర్లభో అకించన గోచరో అన్యై హరే కృష్ణ ప్రభుజీ. నా ప్రభువుకు దేవదేవుడు తన భక్తులు అనవసరముగా ధర్మార్థ కామములకై యత్నించుటను నివారించును. ఓ ఇంద్ర, దీనిని బట్టి అతడు ఎంతటి కరుణామయుడో మనుజుడు తెలుసుకునవచ్చును. అట్టి కరుణ అనన్య భక్తులకే లభించును, కాని భౌతిక లాభములను కోరు వారికి కాదు. ధర్మార్థ కామ మోక్షాల కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళను కూడా భగవంతుడు నివారిస్తూ ఉంటారు. మీరు ధర్మార్థ కామ మోక్షాల కోసం ప్రయత్నం చేయకండి, అది కాదు నిజమైనటువంటి పరమ గమ్యము, నాకు భక్తులు అవ్వండి అనేటువంటిది భగవంతుడు కోరుకుంటారు. ఇది ఎందుకు చేస్తారు? ధర్మార్థ కామ మోక్షాలను కోరుకునేటువంటి వాళ్ళకి ధర్మార్థ కామ మోక్షాలు ఇవ్వకపోవడము అనేటువంటిది భగవంతుడు వాళ్ళ మీద చూపిస్తున్నటువంటి కరుణ. ఇది మనకి వృత్తాసుడు తెలియజేస్తున్నారు. ఎవరికైనా సరే అర్థం ఇవ్వలేదు, కామం ఇవ్వలేదు, కోరికలు తీర్చలేదు అని అంటే దాని అర్థం భగవంతుడు వాళ్ళ మంచి కోరుకుంటున్నారు అని అర్థం అనే విషయం ఇక్కడ మనకి వృత్తాసుడు తెలియజేస్తారు. భగవంతుడు మన మీద కరుణ ఉంది కాబట్టి, మన మంచిని కోరుకుంటున్నారు కాబట్టి మనకి భౌతికమైనటువంటి సుఖాలని ఇవ్వట్లేదు అనేటువంటి చెప్తున్నారు. అది భౌతిక లాభాన్ని కోరుకున్నటువంటి వారికి అర్థం కాదు. చదువు మాట భాష్యం. ధర్మము, అర్థము, కామము, భవబంధ మోక్షము అనేవి మానవ జన్మ యందలి నాలుగు ముఖ్య ఉద్దేశములు. జన సామాన్యము సాధారణముగా ధర్మార్థ కామములకే కామములనే కోరినను భక్తుడు మాత్రము ఇహ పరములలో కేవలము భగవత్ ప్రేమనే వాంఛించును. ధర్మార్థ కామములను కామ ఫలములను పడయుటకు గల తీవ్రమగు పరిశ్రమ నుండి తప్పించుటయే భగవానుడు తన విశుద్ధ భక్తునిపై చూపుడి ప్రత్యేక అనుగ్రహము అయినను ఎవడేని దానిని కోరినచో అంతటా అనుగ్రహించగలడు. ఉదాహరణకు ఇంద్రుడు భక్తుడైనను భవబంధ విముక్తి యందు ఎక్కువగా ఇష్టపడక స్వర్గ సౌఖ్యమును ఇంద్రియ భోగమునే వాంఛించి ఉండెను. కాని అనన్య భక్తుడు వృత్రాసురుడు మాత్రము కేవలము భగవత్ ప్రేమనే కోరి ఉండెను. అందువలన దైహిక బంధము ఇంద్రునిచే ఛేదించబడినంతన అతడు భగవద్ధామమునకు చేరడి ఏర్పాట్లను భగవంతుడు గావించను. ఆ విధముగా రుద్రాసురుడు శీఘ్రమే తనపై వజ్రాయుధము ప్రయోగింపమని ఇంద్రుని అర్థించను. భక్తిలో తన పురోగతికి తగినట్లుగా తామిరువురు
దాన్ని లాభపడగలరు. హరే కృష్ణ. ఓకే, సో వృత్తాసురుడికి భగవద్ధామాన్ని ఇవ్వాలి అనేటువంటి కోరిక ఉంది. తర్వాత వృత్తాసురుడు కూడా భౌతికమైనటువంటి సౌఖ్యాలను కోరుకునేది. రెండవది ఇంద్రుడికి భౌతికమైనటువంటి సుఖాల పట్ల ఆశ ఉంది. ఇంద్ర పదవి కావాలనుంది, స్వర్గలోక సౌఖ్యాలు కావాలి అని కోరుకుంటున్నారు. అయితే భగవంతుడు మరి భక్తులకి ధర్మార్థ కామాలను కోరుకుంటే ధర్మార్థ కామాలను కూడా ఇస్తారు, అలానే ఇంద్రుడికి కూడా అవి ఇస్తున్నారు. ఇంకొకటి వృత్తాసురుడు మరణం కూడా ఇంద్రుడి ద్వారా జరగాలి, ఎందుకంటే ఇంద్రుడు కూడా గొప్ప భక్తుడు కాబట్టి. అంటే వృత్తాసురుడికి జరగాల్సినటువంటి మంచి జరగడం కోసం భగవంతుడు వేసినటువంటి ప్లాన్లో ఇంద్రుడు ఒక పాత్ర పోషిస్తున్నారు. అంటే ఇంద్రుడు మంచి భక్తుడు కాబట్టి ఇంద్రుడిని ఉపయోగించుకున్నారు భగవంతుడు. అలా ఇంద్రుడి ద్వారా మరణింపబడడం వల్ల వృత్తాసురుడికి భగవద్ధామం వస్తుంది. కాబట్టి ఇంద్రుడు చేసేటువంటి పని మనకి భౌతికంగా కనిపించినా కానీ అది భగవంతుడి యొక్క చాయిస్, భగవంతుడు అలా ఎంచుకున్నారు. అందుకనే భగవంతుడు ఆజ్ఞ మేరకే భగవంతుడు ఆయన్ని వేడుకున్న భగవంతుడు ఆయనకి చెప్పారు, నువ్వు వెళ్ళు ఈ వజ్రాయుధం తీసుకో, నువ్వు వెళ్ళి వృత్తాసురుడిని చంపేసేయి అని చెప్పేశారు. అంటే మనకు చూడటానికి ఏమనిపిస్తుంది అంటే భగవంతుడు భౌతిక కోరిక తీర్చారు అనిపిస్తుంది, కానీ అది భౌతిక కోరిక తీర్చినట్టు కాదు. వృత్తాసురుడి దృష్టిలో వృత్తాసురుడి వైపు నుంచి చూస్తే కనుక వృత్తాసురుడికి మంచి చేయడం కోసం అలా చేశారు. నెక్స్ట్ పలావతి మాత చదువుతారా? అహం హరే తవ పాదైకమూలాత్ అన్నపూర్ణ మాత చదవండి. అహం హరే తవ పాదైకమూలాద్. హరే కృష్ణ. అహం హరే తవ పాదైకమూలా ఆసాను దాసో భవితాస్మి భూయః. దాసాను దాసో భవితాస్మి భూయః. మనస్మరేతాసు పతేర్గుణాంస్తే. మనః స్మరేతాసు పతేర్గుణాంస్తే. గృణీత వా కర్మ కరోతు కాయః. గృణీత వా కర్మ కరోతు కాయః. హే ప్రభు దేవదేవ, కేవలము నీ పాదపద్మములని ఆశ్రయించడి నిత్య దాసులకు నేను తిరిగి దాసుడను కాగలనా? ఓ ప్రాణపతి, నా మనస్సు సదా నీ దివ్య గుణములనే తలచులాగున, నా వాక్కులు సదా ఆ దివ్య గుణములను కీర్తించులాగున, నా తను ఎల్లప్పుడూ నీ ప్రేమయుత సేవలో నెలకొన్నులాగున తిరిగి నేను వారికి సేవకుడను కాగలనా? వృత్తాసురుడు కోరిక చూడండి ఎలా ఉందో. వృత్తాసురుడు ఏమంటున్నారు భగవంతుడిని ఉద్దేశించి, భగవంతుడా నేను నీ భక్తుడికి సేవకుడిని అవ్వగలనా? నేను అంటే నేను నీకు సేవకుడు అవ్వగలనా అని అంటలేదు, నీ భక్తుడికి సేవకుని అవ్వగలనా అంటే నీ దాసుడికి నేను దాసుడిని అవ్వగలనా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అది ఆయన కోరిక. అంటే నీ పాద పద్మాలని ఆశ్రయించిన వాడు అని అంటే ఎవరు అంటే భగవంతుడికి దాసుడు అనమాట. సో భగవంతుడికి దాసుడైనటువంటి వాడికి నేను దాసుడిని కాగలనా అనేటువంటిది ఈయన చేస్తున్నటువంటి ఈయనకున్నటువంటి ఆలోచన. అంటే అందుకనే మనము మన తత్వం కూడా అదే, దాసుడికి దాసుడు, దాసుడికి దాసుడు, దాస దాసాను దాస అనేటువంటిది. ఎప్పుడైతే మనము దాసులకి 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 దాసులుగా ఉంటామో అప్పుడు మనం పవిత్రులమవుతాం, అప్పుడు మనము భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హతని సాధిస్తాం ఉన్నాం. సో ఆ విధంగా వృత్తాసురుడు కూడా అదే కోరుకుంటున్నాడు, నాకు అలాంటి వైభవాన్ని ఇవ్వు అని కోరుకుంటున్నాడు. నేను తిరిగి ఓ ప్రాణపతి, నా మనసు సదా నీ దివ్య గుణములనే తలుచులాగను, నా వాక్కులు సదా నీ దివ్య గుణములను కీర్తించులాగను, నా తనువు ఎల్లప్పుడూ నీ ప్రేమయుత సేవలో నెలకొనలాగను తిరిగి నాకు నేను వారికి సేవకులను కాగలను. అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క దాసుడికి దాసుడుగా మారుతామో అప్పుడే మనము భగవంతుడిని కీర్తించే, భగవంతుడిని స్మరించే, భగవంతుడి గురించి శ్రవణం చేసేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. సో నేను దాసుడికి నీ దాసుడికి దాసుడిగా కాకపోతే నాకు ఇది సాధ్యం కాదు, నేను ఎప్పుడైనా సరే నేను అవ్వగలుగుతానా? నేను నీలాంటి నీ సేవకుడికి నేను సేవ చేసి నిన్ను కీర్తించే భాగ్యాన్ని నాకు నాకు వస్తుందా అనేటువంటి ఆయన అడుగుతున్నారు. చదువు మదని భాష్యమై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదికి జై.
ఈ శ్లోకము భక్తిమయ జీవనము యొక్క సారాంశము తెలుపుచున్నది. మనుజుడు మొట్టమొదట భగవంతుని దాసునికి దాసుడు, దాసానుదాసుడు కావలెను. గోపికాపతి యొక్క శ్రీకృష్ణునికి దాసానుదాసును దాసుడొకటచ్చికే అంటే గోపీ భర్తు పదకమలయో దాస 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 దాసానుదాస. ప్రతి జీవుడు ఎల్లప్పుడూ కోరుకున్నవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించుటయే కాక స్వీయ ఉపమానము ద్వారా ప్రదర్శించియుండిరి. అనగా గురు పరంపరలో భగవంతునికి దాస దాసానుదాసుడైన గురుదేవుని మొట్టమొదట మనుజుడు ఆశ్రయింపవలను. ఆయన నేతృత్వంలో పిదపాతుడు త్రికరణములను అనగా మనస్సును వాక్కును దేహమును సేవలో నియుక్తము చేయవలెను. గురువాదేశమును అనుసరించి తనువును కృష్ణ కర్మలో నిలుపవలెను. మనస్సులో శ్రీకృష్ణునే నిరంతరము తలపోయవలెను. వాక్కును భగవన్ మహిమలను ప్రచారము చేయుటలో వినియోగించవలెను. మనిషి ఈ విధముగా భగవత్ సేవలో నెలకొనినచో జీవితము ధన్యమగును. హరే కృష్ణ ప్రభుతి. తిరుపతి మహాప్రభు కూడా అదే ఆదేశించారు, దాస దాసాను దాసులుగా ఉండాలి. అంటే డైరెక్ట్ గా కృష్ణుడికే దాసుడిని అయిపోవాలి అని కోరుకోకూడదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే మనము ఒక గురు పరంపరలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దాస దాసాను దాసుడికి మనం సేవ చేసినట్లే అవుతుంది. ఆ విధంగా మనం భగవద్ధామానికి చేరుకునేటువంటి అర్హతను సాధిస్తాం. కానీ డైరెక్ట్ గా నేను గురువు లేకుండా నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటే అది సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. అలా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఒక దాసుడికి అంటే భగవంతుడి యొక్క దాసుడికి దాసుడు అయితే తప్ప అది సాధ్యం కాదు. నెక్స్ట్ ప్రభుజీ, నా మాట వినిపడుతుందా ప్రభుజీ? ఇప్పుడు వినిపిస్తుంది మాత్రం, చదవండి. ననాక పృష్టం నచ పారమేష్ట్యం, ననాక పృష్టం నచ పారమేష్ట్యం, న సార్వభౌమం న రసాధిపత్యం, న సార్వభౌమం న రసాధిపత్యం, నయోగసిద్ధిరపునర్భవం వా, నయోగసిద్ధిర్పునర్భవం వా, సయం సమంజసత్వా విరహయ్యకాంక్షే, సమంజసత్వా విరహయ్యకాంక్షే. ఓ సకల సౌభాగ్యవిధి సౌభాగ్యనిధి, నేను ధ్రువలోకమును గాని స్వర్గలోకమును గాని బ్రహ్మలోకమును గాని కోరను. ధరిత్రిపై అధోలోకములపై సర్వాధిపత్యమును వాంఛింపను. యోగపతిని కావాలనని నేను కాంక్షింపను. నీ పాదపద్మములను విడవలసి వచ్చినచో మోక్షమునైనను నేను వాంఛింపను. చదవేదా ప్రభుజీ భాష్యము? భాష్యం భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. భగవంతునికి సేవ ఎన్నచ్చి భౌతిక లాభములను పడేయవలనని విశుద్ధ భక్తుడు ఏనాడునూ వాంఛింపడు. కడచిన శ్లోకమున తెలుపబడినట్లు దాసాను దాసో భవితాస్మి, భగవంతుడు మరియు అతని నిత్య సహచరుల సాంగత్యమును నిరంతరము సేవలో నెలకొనుటనే విశుద్ధ భక్తుడు కోరుకును. నరోత్తమ దాస ఠాకూరులు ఈ విషయమును ఇట్లు ధృవపరిచిరి. సాంధేరే చరణ సేవి భక్తాసనే వాస, జనమే జనమే హయ ఏ ఏ అభిలాష. భగవంతుని అతని దాసాను దాసులను భక్తుల సాంగత్యమును సేవించుటే విశుద్ధ భక్తుని ఏకైక అభిలాష. హరే కృష్ణ. మామూలుగా మనకి శుద్ధ భక్తుల యొక్క కరుణ లభించడం అనేటువంటిది సామాన్యంగా పాజిబుల్ అయ్యేటువంటి విషయం కాదు, అందరికీ దొరకదు. శుద్ధ భక్తుల యొక్క కరుణ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే శుద్ధ భక్తుడికి సేవ చేసేటువంటి ఒక అవకాశం లభిస్తుంది. శుద్ధ భక్తులు కూడా సేవను అంత అడ్డగులుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం, ఎవరికైనా ఇచ్చారు అని అంటే వాళ్ళకి ఎంతో అదృష్టం ఉంటేనే ఆ సేవ అనేటువంటిది వాళ్ళకి దొరుకుతుంది. అలాంటి సేవని అంగీకరించినటువంటి వాడు చాలా దురదృష్టవంతుడు. ఎందుకు అంటే శుద్ధ భక్తులు సేవ చేస్తే తప్ప, శుద్ధ భక్తులు మనకి సేవను ఇస్తే తప్ప మనకి భగవంతుడి మీద శ్రద్ధ అనేటువంటిది రాదు. భగవంతుడి మీద శ్రద్ధ రాకుండా ప్రేమ స్థాయికి వెళ్ళలేదు. మొదటి స్టెప్ శ్రద్ధ. శ్రద్ధ వచ్చినప్పుడు మనకి ఓకే, భగవంతుడు సేవకుడికి సేవ చేయటం వల్ల మనకి శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ రావడం వల్ల ఏమవుతుందంటే భక్తిలో కొంత మొదలు పెడతాం. మొదలు పెట్టడం వల్ల మనకి భక్తుల సాంగత్యం దొరుకుతుంది. భక్తుల సాంగత్యంలో ఉన్నటువంటి మనము కొంతకాలం అలానే మనము భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే ఆ భక్తుల యొక్క కరుణ వల్ల మనల్ని తీసుకెళ్లి గురువుకి పరిచయం చేస్తారు.
గురువుకు పరిచయం చేయడం వల్ల గురువు యొక్క ఆశ్రయం దొరుకుతుంది మనకి. గురువు యొక్క ఆశ్రయం దొరకడం వల్ల మనము గురువు యొక్క నిర్దేశానుసారం మన యొక్క సాధన అనేటువంటిది కంటిన్యూ చేస్తాం. అలా సాధన కంటిన్యూ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ పోతాయి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ పోతాయో అప్పుడు మన భక్తి ఇంకా దృఢంగా మారిపోతుంది. ఆ తరువాత మనల్ని ఎవరైనా భక్తిలో నుంచి బయటికి లాగినా కానీ మనం బయటికి పోలేము. అంతకుముందు భక్తిలో ఏదో ఉంటాడా పోతాడా అన్నట్టు ఉంటారు. ఇవాళ చేస్తారు రేపు చేయరు, రేపు చేస్తారు ఎల్లుండి చేయరు, ఒక్కొక్క వీలున్నప్పుడు చేస్తారు వీలు లేనప్పుడు చేయరు. ఎంతకాలం భక్తిలో నిలబడతారు అనేటువంటి దానికి గ్యారంటీ లేదు. అనర్థ నివృత్తి జరిగితే తప్ప, అంటే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ పోతే తప్ప మనం భక్తిలో దృఢమైనటువంటి సంకల్పంతో భక్తిని చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. ఎప్పుడైతే మనం అలా చేస్తామో ఆ భక్తిలో పురోగమించినప్పుడు అలా దృఢమైనటువంటి విశ్వాసంతో రాగా స్టేజ్ వరకు వెళ్తాం మనం. రాగా స్టేజ్ నుంచి ప్రేమ స్టేజ్ వరకు వెళ్ళగలం, భావ ప్రేమ స్టేజ్. అంటే అప్పుడు అష్టసాత్విక వికారాలు అనేటువంటివి భావ స్టేజ్లో మనకు వస్తాయి. సో అప్పటి వరకు మనము మన ప్రయత్నము మన సాధన అనేటువంటిది వదిలిపెట్టకూడదు. ఇలాంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి భక్తులు భగవంతుడు ఎప్పుడైనా సరే ప్రార్థించారు అని అంటే భౌతికమైనటువంటి కోరికలు కోరుకోరు. వాళ్ళకి కావాల్సింది ఆధ్యాత్మిక పురోగతి. ఆధ్యాత్మిక పురోగతి కోసం వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, నేను ఒకవేళ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం నుంచి ఒక క్షణం పాటు బయటపడిపోతే ఎప్పుడు నన్ను వచ్చి మాయ పట్టేసుకుంటుందో అనేటువంటి భయంతో నన్ను ఒక క్షణం కూడా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం నుంచి బయటికి పంపించకు, నన్ను శుద్ధ భక్తుల సాంగత్యంలోనే ఉంచి నీ యొక్క నామాన్ని నిన్ను కీర్తించే విధంగా నన్ను చూడు అని చెప్పేసి భక్తులు కోరుకుంటారు. ఇక్కడ వృత్తాసుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క భక్తులకి దాసుడుగా ఉన్నంత కాలము నాకు ఏ ప్రాబ్లము ఉండదు అనేటువంటి భావనలో ఆయన ఉన్నారు. అందుకనే ఆయన ఇక్కడ మనకి భౌతికమైనటువంటి కోరికలు ఏమి కోరుకోవట్లేదు, సర్వ ఆధిపత్యము స్వర్గాధిపత్యం కూడా నాకు అవసరం లేదు అనుకుంటున్నారు. చైతన్య మహాప్రభు కూడా శిక్షాస్తుకులు ఏం చెప్పారండి, నా ధనం నా జనం నా సుందరి, నాకెవరూ అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, మంది మార్బలం అవసరం లేదు, స్త్రీలు అవసరం లేదు, నాకు కావాల్సిందల్లా నీ యొక్క పాద ధూళి ఆశ్రయించగలిగితే నాకు చాలు అనేటువంటిది చైతన్య మహాప్రభు ఒక భక్తులు ఉండాల్సినటువంటి విధానాన్ని బోధించారనమాట ఆ విధంగా. ఓకే నెక్స్ట్ మంగతారి మాత్రం చదవండి. కృష్ణ ప్రభు చెప్పండి. అజాత పక్ష ఇవ మాతరం ఖగా, అజాత పక్ష ఇవ మాతరం ఖగా, సన్యం యథావత్ సత రాక్షుధార్త, సన్యం యదా వత్సతరాక్షుదాత, ప్రియం ప్రియేవాప్యుషితం విపన్న విషన్న, ప్రియం ప్రియేవాప్యుషితం విషన్న, మనో అరవిందాక్ష దిదృక్షతే త్వాం, మనో అరవిందాక్ష దిదృక్షతే త్వాం. హరే కృష్ణ ప్రభుపాదవారి భావము. ఓ అరవిందాక్ష, రెక్కలు నానట్టి పక్షి పిల్లలను తమ తల్లి ఎప్పుడు వచ్చి ఆహారం వసుకున్నాయని ఎదురు చూసినట్లు, తాళ్లతో కట్టివేయబడిన దూడలు తమ తల్లుల నుండి పాలు త్రాగుటకు అవకాశం చిక్కేడు పాలు పితక సమయం కొరకై ఆతురుతలో వేచి ఉన్నట్లు, భర్త ప్రవాసంలో ఉన్నట్టు విషన్నురాలకు పత్ని అతడు ఎప్పుడు వెనుకకు తిరిగి వచ్చి అన్ని విధముల సంతోషము కలగజేయనని భావించినట్లు, నీ ప్రత్యక్షమకు సేవావసరకే నేను మిగిలి ఆపేక్షించుచున్నాను. హరే కృష్ణ అండి. ఆయన కోరిక చూడండి ఎలా ఉందో. వృత్తాసురుడు ఏ విధంగా అయితే పక్షులు పక్షి పిల్లలు ఎప్పుడైతే తల్లి పక్షి వచ్చి నాకు ఆహారం పెడుతుందా అని ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో, లేకపోతే ఆవు దూడలు తల్లి ఆవు ఎప్పుడు వచ్చి పాలిస్తుంది అని ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో, లేకపోతే భర్త టూర్లో బయటికి వెళ్ళాడు అనుకోండి, ఎప్పుడు వస్తాడా తిరిగి, ఎప్పుడు వస్తాడా అని తిరిగి భార్య ఎంతగా ఎదురు చూస్తుందో, అంతగా నేను నీ సేవ కోసం ఎదురు చూస్తున్నాను అనేటువంటి విషయాన్ని వృత్తాసుడు తెలియజేస్తున్నాను. ఇది ఆయనకు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి కోరిక. ఓకే చదవండి. ద్రుపాదుల వారి భాష్యం. భగవంతుని చెంతనే ఉండి అతనికి సేవ చేయవలని విశుద్ధ భక్తులు సదా అభిలషించను ఆపేక్షించను. ఈ సందర్భంలో వసగబడిన ఉపమానములు చక్కగా కొసగి ఉన్నవి. తల్లి వచ్చి తల్లి పక్షి వచ్చి ఆహారం వస్తే తప్ప పక్షి పిల్ల సంతృప్తి చెందనే చెందదు. తల్లి పొదుగు నుండి పాలు తాగనిదే
దూడ సంతృప్తి చెందదు. భర్త ప్రవాసంలో ఉన్నట్టు పతివ్రత భార్య తన భర్త సాంగత్యం పొందనంత వరకు సంతృప్తి చెందదు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ మూడు ఉపమానాలతోటి ఆయన యొక్క సంతృప్తి అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. సంతృప్తి అనేటువంటిది ఎప్పుడైతే నీకు ప్రత్యక్షంగా సేవ చేయగలుగుతానో అప్పుడు నాకు సంతృప్తి లభిస్తుంది. అప్పుడు అంటే మిగిలినటువంటి ఉపమానాల్లో ఎప్పుడు ఏ ఎవరికి సంతృప్తి చెందుతుందో ఆ విధంగా సంతృప్తి వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, చాలా బాగుంది. రామకృష్ణ ప్రభుజీ. మమో తమ శ్లోక జనేషు సఖ్యం. మమోత్తమ శ్లోక జనేషు సఖ్యం. సంసార చక్రే భ్రమతః స్వకర్మభిః. సంసార చక్రే భ్రమతః స్వకర్మభిః. త్వన్మాయయాత్మాత్మజధారగేహే. త్వన్మాయయాత్మా మజధారగేహే. శ్వాసక్త చిత్తస్య ననాథ భూయాత్. శ్వాసక్త చిత్తస్య ననాద భూయాత్. నాద, కర్మఫలము వలన విశ్వమంతయు నేను పరిభ్రమించుచున్నాను. కనుక పవిత్రులు జ్ఞాన సంపన్నులున్నైన నీ భక్తుల సాంగత్యంనే నేను కోరుకునేదను. నీ మాయ వలననే దేహము, భార్య, సంతానము, గృహము నెడ నా ఆసక్తి కొనసాగుచున్నది. కానీ వాని పట్ల అనురక్తిని ఇక నేను ఏమాత్రము వాంచిప్పను. నా మనస్సు చిత్తము ఒకటేమిటి? సర్వస్వము కేవలము నీ ఎడనే అసక్తమగుగాక. శ్రీమద్భాగవతం నందలి హృతాసురుని దివ్య గుణములు అను షష్టమ స్కందములోని 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ఓకే, సో నేను ఇన్ని రకాల జన్మలు తీసుకొని ఇప్పటి వరకు కూడా ఈ వృత్తాసుడిగా కూడా జన్మ తీసుకోవడానికి కారణం నేను ఇంతకు ముందు చేసినటువంటి కర్మఫలాలు. కర్మఫలాల వలనే మనము అనేక జన్మలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం వృత్తాసుడు కూడా జన్మ తీసుకున్నారు వృత్తాసుడి శరీరంలో. అలా నేను ఈ విశ్వమంతా కూడా పరిభ్రమిస్తూ ఉన్నాను, కానీ పవిత్రుడు జ్ఞాన సంపన్నులు అయినటువంటి ఈ భక్తుల సాంగత్యమే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు మనకి కర్మఫలాలు తగ్గిపోతాయి. కర్మఫలాలు తగ్గిపోవడం వల్ల మళ్ళీ తిరిగి జన్మలు తీసుకోవాల్సినటువంటి అవసరము ఉండదు. అలా ఒకవేళ అలా లేకపోతే నీ మాయ యొక్క చేతిలో నేను మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ దేహాన్ని పొందుతూ భార్య, సంతానము, గృహము అలా ఆసక్తి కొనసాగుతూ ఉంటుంది. కానీ వాటి పట్ల అనురక్తి ఇక నేను ఏమాత్రము వాంచింపను. మళ్ళీ భౌతిక విషయంలో బంధింపబడాలని నేను కోరుకోవట్లేదు. మళ్ళీ నాకు మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందాలని నేనేమి కోరుకోవట్లేదు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకనే సర్వస్వం కూడా నాకున్నటువంటి ఆసక్తి అలా నువ్వు ఒక్కడవే, ఇంకా నాకు నువ్వు తప్ప ఎవరు ఆసక్తి ఎవరి మీద ఆసక్తి లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఇది వృత్తాసుడి యొక్క దివ్య గుణాలు. ఇప్పటి వరకు కూడా మనము చూసాము. ఇక్కడికి మనకి 11వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. 12వ అధ్యాయం నుంచి రేపు చూద్దాం. మా తెలుసు వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్భాగవతంకి జయ. శ్రీల ప్రభువాకి జయ.